అంటే టీడీపీ వారి పరిపాలన ఇక్కడ మంచిగా ఉందా మంచిగా లేదా తెలుసుకుందామని వచ్చాము. మంచిగానే ఉంది. ఎమ్మెల్యే గారి పనితీరు బాగుందంటారా? బాగుంది. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ఏమైనా సమస్య వచ్చినప్పుడు చెప్పుకోవడానికి అందుబాటులోనే ఉంటున్నారు. మళ్ళీ గెలిచే అవకాశం ఉందా పెద్ద? ఇక్కడ వైసీపీ వారి ప్రభావం ఎట్లా ఉంటుంది పెద్దయ్య? అంటే ప్రతిపక్ష వారు కూడా బలంగానే ఉన్నారని చెప్పేసి కొద్దిమంది అంటున్నారు, మరి మీరేమంటారు పెద్దయ్య? అదే ఉండదు, ఇక్కడ అంత ప్రాబ్లం ఉండదు. మళ్ళీ టీడీపీ వస్తుంది అని మేము. ఓకే పెద్దయ్య, ఇప్పుడు చంద్రబాబు గారి పరిపాలనతో మీరు సంతృప్తిగా ఉన్నారా అసంతృప్తిగా ఉన్నారా? సంతృప్తిగానే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుంది మాకు. మీరు పెన్షన్ అర్హులేనా? మీ వయసు ఎంత పెద్ద? నాది 61 సంవత్సరం. మీకు పెన్షన్ వస్తుంది అయితే? ఓకే పెద్ద, శుభ్రంగా బాగుంటుంది. కరెక్ట్ టైంకి అందుతున్నాయి పెద్ద? లేదంటే ఒక నెల వచ్చి ఒక నెల ఆగడం అంటుంది? ఆగటం ఏమి లేదు, కాకపోతే 4-5 ఊళ్ళు ఇన్ఛార్జ్ చేస్తున్నాడు పెన్షన్, మళ్ళీ నెలలో కవర్ చేసేస్తున్నాడు. అదేం ప్రాబ్లం పెద్ద. ఇప్పుడు మాకు వచ్చేసేసి అందిన సమాచారం ఏంటంటే, వయసు మీద పడ్డ వారికి 60 ఏళ్ళ వారికి పెన్షన్ ఇస్తున్నారు, బాగానే ఉంది. కానీ అది పెన్షన్ అనేది ఇంటికి ఒకరికే ఇస్తున్నారంట కదా పెద్ద? ఒకరికి ఇస్తున్నారు. ఇంట్లో వయసు మీరిన వాళ్ళంటే ఇప్పుడు 60 దాటిన వారికి ఇస్తున్నారు, బాగానే ఉంది. కానీ భర్తకు 75 ఏళ్ళు ఉండి భార్యకు 65 ఏళ్ళు అట్లా ఉన్నవారు కూడా కోరుకుంటున్నారు మాతో. అది ఎంతవరకు న్యాయం ఇస్తే బాగుంటుంది? అది ఇస్తే బాగుంటుంది. అది చాలామంది ఇవాళ వయసు 60-65 నుంచి 70 సంవత్సరాలు ఉండేటువంటి వాళ్ళకి ఇవాళ వాళ్ళకి ఇస్తేనే చాలా బాగుంటుంది. అదే పెద్ద, ఇప్పుడు వచ్చేసేసి ఇక్కడ ఈ గ్రామము ఏ గ్రామము, ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయి? 25 చిల్లర ఉన్నాయి. పెద్ద, గతంలో చూసుకుంటే మనము జనసేన పార్టీ ప్రభావం అంటే అప్పుడు మద్దతు వచ్చేసేసి టీడీపీకి ఉన్నది, దానివల్లనే టీడీపీ అధికారంలోకి వచ్చింది అని చెప్పేసి ఆ పార్టీ వారు చెప్పారు, జనసేన పార్టీ వారు. మరి ఇప్పుడు వచ్చేసేసి పవన్ కళ్యాణ్ గారు సపరేట్గా వెళ్ళిపోయి పోటీ చేస్తున్నాను అన్నారు. మరి ఈసారి ఆయన సపరేట్ పోటీ చేయడం వల్ల టీడీపీకి నష్టం ఉంటుందా లేదంటే వైసీపీకి నష్టం ఉంటుందా? ఇద్దరికి కనపడుతుంది. 100% ఎక్కువ జగన్కే నష్టం వస్తుంది కొంత. ఎందుకు పెద్ద? అంటే గతంలో వాళ్ళే కదా మద్దతు ఇచ్చింది టీడీపీ వారికి కదా. ఇచ్చింది మద్దతు ఇచ్చినా ఇవాళ సీనియర్ రైతాంగం పద్ధతిని బట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, కుర్రవాళ్ళు వెళ్తారు. ఇది చిన్న చిన్న వయసు కుర్రవాళ్ళు యూత్ సినిమా యాక్టర్ అనే వస్తున్నారు, కానీ పెద్దోళ్ళు ఇది మా ఏరియా అంతా మొత్తం కాపు సంఘమే, తరగటూరు కాపులే, ముస్లిము హరిజన అంటారు మీరు. టీడీపీకే అవకాశం వస్తుంది. కులాన్ని బట్టి కాదు మనిషిని బట్టి వెళ్తా అంటారు. మనిషిని బట్టి, మాకు చంద్రబాబు నాయుడు చేసే వర్క్ను బట్టి. ఇవాళ 4 లైన్ 6 లైన్ రోడ్డు ఇవ్వటము, ఆ రోడ్లు బాగుపడటం, ఇవాళ బళ్ళు స్పీడ్గా వెళ్ళటం, రేట్లు ఒకటి పెట్రోల్ ఒకటి దారుణంగా పెంచేశారు. అది పైనుంచి అడుగుతుంటే సమాధానం లేదు. ఇవాళ అది ఆ పెట్రోల్తో ఒకటి ప్రాబ్లం. ఇంకోటి పెద్ద, ఇప్పుడు వచ్చేసేసి కాంగ్రెస్ పార్టీకి అగేనెస్ట్గా యాంటీగా పుట్టిన పార్టీని టీడీపీ. అలాంటి టీడీపీ అన్నగారు స్థాపించిన పార్టీ కాంగ్రెస్తో చేతులు కలిపి తెలంగాణలో పోటీ చేస్తుంది, మహాకూటమిగా ఏర్పడింది. అదే పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తే మీలాంటి పెద్దలు టీడీపీ అభిమానులు ఎంతవరకు స్వాగతిస్తారు? 100% వాళ్ళు కలిస్తే మాకేం తప్పే ఉండదు. ఇప్పుడు జగన్ ఉన్నాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్, ఇవాళ వైఎస్ అని పెట్టాడు. ఆ జగన్ మరి కాంగ్రెస్లోకి వెళ్ళలేదే, నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళాడే, పవన్ కళ్యాణ్ కూడా నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళారు కదా. ఇవాళ పార్టీ సమస్య కాదు, నలుగురు కలిసి పార్టీ బలపరచుకోవడానికి మార్గం చూసుకుంటాం. ప్రాబ్లం లేదు కాంగ్రెస్ అది. పెద్ద నమస్తే, మీ పేరు? నా పేరు బసయ్య. మీకు పెన్షన్ వస్తుందా? టయానికి వస్తుందా? నెల నెల అంటే మధ్యలో ఆపుతున్నారా? లేదు. నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉన్నాయా? తాగునీటి సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, డ్రైనేజ్ కానీ? బాగుందా చూడడానికి? ఎట్లున్నాయి రోడ్లు? మంచి బాగానే ఉండే. బాగానే ఉండయి. ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ ఆయన గెలిచే అవకాశం ఉందా లేదంటే వైసీపీ వారు గెలిచే అవకాశం? డౌట్ లేదు. నాకు 81 సంవత్సరం. 81 సంవత్సరం, ఎన్నో రాజకీయాలు చూసింటారు మీరు. మరి ఏంటి ఇప్పుడు అప్పట్లో రామారావు గారి పరిపాలన చూసింటారు, తర్వాత వచ్చేసేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిపాలన చూసింటారు, చంద్రబాబు గారి పరిపాలన చూసి ఎవరిది బాగుందంటారు? 35 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం లేచి లేనుడికి రూపాయి ఇచ్చారంటే వాళ్ళిద్దరు చేసింది చాలా డెవలప్ అయింది వాళ్ళు చేసిన లోట్లో. ఇప్పుడు జగన్ చేస్తాడనే మాట వద్దు. ఈయన మనకి హైటెక్ సీట్ పనులు చేయించుకోవడానికి, కొన్ని కంపెనీలు తీసుకురావడానికి
చంద్రబాబు నాయుడు లాకి చేస్తానని 100% మనకి నమ్మకం అంటే ఇప్పుడు కొద్దిమంది అంటున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్దగా చేసింది ఏమీ లేదు అదే జగన్ మోహన్ రెడ్డి గారు యువకుడు ఉత్సాహవంతుడు కాబట్టి ఆయనకు కూడా అధికారం ఒకసారి ఇస్తే బాగుంటుందని కొద్దిమంది సామాన్యులు మాతో చెప్పారు మరి మీరేమంటారు ఆ ప్రశ్నకి సమాధానంగా సామాన్యులు చెప్పినా అతనికి వయసుకి అతను చేసే సమర్థత ఇవాళ మొత్తం డబ్బులు అన్నీ ఏమీ లేవు అని చెప్పాను అంటున్నాడు తను ప్రజల దగ్గర లేకపోతే రేపొద్దున వచ్చి ఏం చేస్తాడు అలాంటి పరిస్థితి వస్తుంది ఇవాళ అతని వయసుకి అంటే ముందు నుంచి కూడా ఆయనే కదా పెద్దయ్య ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పింది ఒకే స్టాండ్ మీద నిలబడింది జగన్మోహన్ రెడ్డి గారే ఇప్పుడు వచ్చేసేసి మనకు చంద్రబాబు గారు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాను అన్నారు ఈ ప్రత్యేక హోదా ఏం సంజీవిని కాదు అని చెప్పేసి అప్పట్లో మీడియా ముఖంగానే రికార్డుల సాక్షిగా ఉన్నాయి మరి అప్పుడు అన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అన్న తరువాత జనాలు కూడా బలపడారు అవును నిజంగానే మనకు ప్రత్యేక హోదా కావాలి హోదా గురించి అందరికి అవగాహన వచ్చింది దాని గురించి ఇప్పుడు వచ్చేసేసి తను తను ఉండలేదు అంటే ఆయనకు అక్కడ అధికారం లేదు ఇక్కడ వచ్చేసేసి మీరు కూడా మరి రాజీనామా చేయించండి అని చెప్పేసి అడిగారు కానీ అది చేయించలేదు రాజీనామా చేసినంత మాత్రాన వస్తుందా అది వాళ్ళకి ఆ రోజున ప్రత్యేక హోదా ఇస్తానన్నారు ప్రయత్నం చేస్తున్నారు మనోళ్ళు అక్కడి నుంచి ఎంపీలు తీసుకు చెబుతున్నారు అందరూ ఆ స్పందన బట్టి వస్తుంది కదా అనుకుంటాం రాబోయే రోజుల్లో మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావాలంటున్నారు కదా మరి వస్తే ఈసారైనా సరే చంద్రబాబు గారు మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాను సంపాదిస్తారు అనే నమ్మకం ఉందా పెద్దయ్య 100% నమ్మకం ఉంది అది పైన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందే రాహుల్ గాంధీ ఇక్కడ కింద ప్రభుత్వం టీడీపీ ఉంటే 100% డెవలప్ అవుతుంది ఇంకా చాలా కూడా చూస్తుంది విడగొట్టిన పార్టీ కాంగ్రెసే కదా పెద్ద మనకి విడగొట్టిన పార్టీ ఒకప్పుడు ఇవాళ కాంగ్రెస్ కలుస్తుందిగా అదే రకంగా రాజశేఖర రెడ్డి పార్టీ వైఎస్ఆర్ పెడితే అదే వచ్చేది ఇవాళ కొడుకు వైఎస్ఆర్ పార్టీ అని సపరేటర్ పెట్టాడు అతను నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళాడు కాంగ్రెస్ పార్టీతోనే కలిసి ఉంటే బాగుండేది అంటారా కాంగ్రెస్ పార్టీలో ఉంటే బాగుండేది ఆయన సీఎం అయ్యేవాడు మరి అదే ఇప్పుడు నందమూరి తారక రామారావుని పట్టుకునేక మరి అల్లుడు గారు అయ్యింది ఏమంటావు అదే రకంగా మరి జెండా మరి మార్చాడు కదా ఇవ మరి ఎట్లా అవుతుంది నియోజకవర్గంలో కావచ్చు మీ గ్రామంలో కావచ్చు అభివృద్ధి పనులు ఎలా ఉన్నాయి అన్నీ బాగానే ఉన్నాయి మా మావయ్య గారు చేస్తాడు అన్ని ఆయన చెప్పింది ఆయన చెప్పినట్టే మేము చేస్తాము అది ఓకే ఓకే అంటే ఏంటి పార్టీకి సంబంధించినవరా మీరు పార్టీకి సంబంధించింది అంటే మా మావయ్య గారు పార్టీకి సంబంధించిన మనిషి ఆయన ఎలా అంటే అలాగే చేస్తాం మేము ఎలా ఎలా చెప్తే అలాగే చేస్తాం ఇదే వాడగట్టు మా అందరిది అది ఎట్లున్నా అభివృద్ధి ఏమన్నా చిన్న చిన్న సమస్యలు కానీ అట్లా మాకు ఏ సమస్య అయినా ఏం చేసి పెడతాడు ఇదిగో మక్కయ్య గారి ఆధార్ కార్డు ఇప్పుడు పెట్టొచ్చాం మా మావయ్యకి రిపోర్ట్ చెప్తే వెళ్ళిపోతుంది కానీ అవి కానీ అందుతున్నాయా అందుతున్నాయి ఇంట్లో పెద్దగా ఉన్న నాన్నగారికి మా నాన్నగారికి అందుతుంది అందుతుంది ఇప్పుడు మాకే టీడీపీ వారు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ సాధ్యమైన వరకు ఉందండి జనాలు లేదో అనుకుంటున్నారు కానీ ఉంది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా జనసేన పార్టీ నుంచి ఒంటరిగా పోటీ చేస్తున్నారు మరి ఆయన ప్రభావం ఈసారి టీడీపీ మీద ఉంటుందా వైసీపీ మీద ఉంటుందా అంత తెలియదండి నాకు అంత చెప్పడానికి నేను ఇది కాదు పెన్షన్స్ అందుతున్నాయా లేదా సమయానికి వస్తున్నాయి అందుతున్నాయి మాకు అందుతున్నాయి కానీ కొంతమంది ఉన్నారు ప్రతి నెల వస్తున్నాయా మీకు మాకు అందుతున్నాయి కొంతమంది ఉన్నారు రాని వాళ్ళు వాళ్ళకి మాస్టర్ పెట్టు 2 నెలలు ఇచ్చేస్తున్నాడు ఈ నెల రాకపోయినా 2 నెలలకు ఇస్తున్నాడు ఇళ్లంబడేళ్ళు ఇచ్చేస్తాడు అండి పెద్ద నమస్కారం ఏంటి ఇప్పుడు మళ్ళీ ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు నేను ఆయన వస్తే మంచిదని ఎవరు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు వైఎస్ఆర్సీపీ నుంచి అధ్యక్షుడు ఆయన ఆయన ఎందుకు రావాలనుకుంటున్నారు ఎందుకు రావాలంటే ఆయన మంచి విధానంగా ఈ ఏడు కాడ చూద్దాం ఈసారి కాడ అది చంద్రబాబు గారి పరిపాలన చూస్తారు కదా ఎలా అనిపించింది నచ్చలేదండి మాకు ఎందుకు నచ్చలేదు ఒకటి ఒకటి ఏమో చేస్తారు చేయమని ఏమో పెద్ద మనుషులకి ఊళ్ళో పెద్ద మనుషులు చెప్తున్నారు వాళ్ళేమో ఎగ్గొడుతున్నారు ఇప్పుడు ఇద్దరు వెళ్ళాం దొడ్డికి వెళ్తాను దీర్ఘం లేదు కట్టమన్నారు మా సాయిబుల్లో 5 ఇళ్ళు అంటే 2-3 ఇళ్ళు కట్టారు నా 2 ఇళ్ళు పెట్టారు ఇక ఈ ఆశ మీద ఇక ఆయన కొలిస్తే ఏమైనా చేస్తాడేమో అని అనుకుంటున్నాం అది పట్టాలేమండి చెరువు చెరువు చుట్టూరు పట్టాల్లో ఈసారి మీ నియోజకవర్గంలో కాగితం వెంకట్రావు గారు గెలిచే అవకాశం ఉందా ఇప్పుడు వైసీపీ నుంచి ఇంకా ఎవరికి టికెట్ కన్ఫర్మ్ చేయలేదు ఎవరికి ఇస్తే బాగుంటుంది జగనే వస్తేనే రైటు
అంటే ఇప్పుడు మీరు వ్యక్తిని వ్యక్తిని చూసి వేస్తారా లేదంటే కాంగ్రెస్ ఉన్నప్పుడు నాకు 500 ఇచ్చేవాళ్ళం మరి ఏదాంగులు పెంచినా కొందరికి ఇస్తున్నారు కొందరికి ఇవ్వాలా మీకు రావట్లేదా ఏంటి వికలాంగ పెన్షన్ రావట్లేదా మీకు వృద్ధాప్య పెన్షన్ కూడా ఉందా ఆ ఎంత వయసు మీకు నాకు 65 పైనే ఉన్నాయి 65 పైనే ఉన్నాయి అందుకు మీకు ఆ పెన్షన్ వస్తుంది కాబట్టి ఈ పెన్షన్ రావట్లేదు ఇది అప్లై చేసుకోండి వికలాంగల పెన్షన్ అప్లై చేసుకోండి ఉంది కాయిదం ఉంది దాట సర్టిఫికెట్ కాయిదం ఉంది కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎవరు రావాలంటారు ఇప్పుడు అగన్ ఎందుకు ఆయన ఆయన ఒడు ఉంచేది ఒదుగు అత్తనే ఒదుగు ఆపేస్తున్నాడు జనసేన గిన పోటీ చేసి ఒక 20 గాని 30 గాని 40 గాని సీట్లు తెచ్చుకుంటే ఒకవేళ హంగ్ ఏర్పడే అవకాశమే ఉంటే జనసేన మద్దతు అంటే పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఈసారి టీడీపీకి ఉంటే బాగుంటుందా వైసీపీకి ఉంటే బాగుంటుందా అగన్ అన్న జగన్ వస్తే న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందా మీకు ఉందా అన్న అంటే కొద్దిమంది అంటున్నారు కదా జగన్ మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు వస్తేనే బాగుంటుందని ఆ పార్టీ వారు చెప్తున్నారు మరి దానికి సమాధానం మీరేం చెప్తారు అంటే అట్లా ఊళ్ళు అట్లా అది ఇప్పుడు కొద్దిమంది ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది కాబట్టి ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మన కొత్త రాష్ట్రానికి ఇంకా అభివృద్ధి పనులు జరుగుతాయని వారు అంటున్నారు మరి మీరేమంటారు ఆయనకు నిజంగానే అనుభవం లేదంటారా ఏమంటారు ఆయనకి అనుభవం అంటే ఉందండి ఆయన అనుభవం వల్ల ఇప్పుడు దాకా రాజధాని కట్టేశాడు రాజధానిలో అందరూ పరిపాలన చేస్తున్నారు ఇప్పుడు దాకా రాజధానికి ఒక ఇటుకరా పెట్టలా ఆయన మన రాజధాని కట్టేస్తా అని ఆయనకి 40 ఏళ్ళు రాజకీయం అనుభవం ఉందని ఆయన వీళ్ళందరూ పేరిచ్చారు ఇప్పుడు దాకా రాజకీయం అనుభవం అంటున్నారు ఎవరికాళ్ళు మీరు రాజధాని దగ్గరికి వెళ్ళారా చూసారా ఎట్లా ఉందని అక్కడ పరిస్థితి అమరావతి పరిస్థితి ఎలా ఉందని ఉన్నాయండి ఇట్టాగే మా ఊరు ఒకప్పుడు మా ఊరు అట్టా ఉందో అది కూడా అట్టాగే ఉందండి ఆ భూములని అక్కడ పొలాలన్నీ బీడు మారిపోయి అక్కడ ముళ్ళ కంపలో కబ్జాదారులు ఎక్కువైపోయారు ఎవరి కాళ్ళకి నీకెంత నాకెంత అన్నట్టుగా ఉందండి మరి ఒక మాటలో చెప్పాలంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది మాకు జగన్ వస్తే బాగుంటుందేమో అనుకుంటున్నామండి మరి ఓకే బ్రదర్ మీరు మీ అభిప్రాయం చెప్పండి బ్రదర్ ఏ పార్టీ అధికారంలోకి వస్తే జగన్ వచ్చినా పర్లేదు జనసేన జగన్ ఇద్దరు ఎవరు వచ్చినా బెటర్ మీరు చెప్పండి జనసేన జగన్ ఇద్దరు ఎవరు వచ్చినా జై జగన్ ఎందుకంటే యువత ఎక్కువగా జగన్ గారి వైపు పవన్ కళ్యాణ్ గారి వైపే ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన చూస్తూనే ఉన్నాం కదా అన్ని సగం సగంలో ఎలాగే ఆగిపోతాయి అవినీతి అలాగే పెరిగిపోతుంది మొత్తం మీద ఈ గ్రామంలో ఎక్కువ మంది యువత ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి వైపు అలాగే పవన్ కళ్యాణ్ గారి వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది ముందు నుంచి కూడా చెప్పేది మాట కూడా అదే యువకులు ఎక్కువగా ఈ పార్టీల వైపే ఉన్నారు కానీ ఇదే విషయానికి వస్తే యువత ఎక్కువగా ఈ పార్టీల వైపే ఉన్నారు కాబట్టి ఓట్లు కూడా చీలే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు ఎందుకంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు అదే యువత పవన్ కళ్యాణ్ గారి వైపు ఉన్నారు మరి ఈ నష్టం ఏ పార్టీకి ఉంటుంది అది టీడీపీకా లేదంటే వైసీపీకా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది మైరా మీడియా ఓకే